గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి ఓల్వా బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అవ్వగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలకొట్టి బయటపడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కడప వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఈ బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రయాణంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఎట్లా జరిగింది ప్రమాదం? అసలు ఏంటి, అసలు మొత్తం మీ దగ్గర ఉన్న అసలు సమాచారం ఏంటి? అసలు మీకు ఎలా ఉంది ఆ పరిస్థితి? సార్, నేను గద్వాల వాసిని. నేను హైదరాబాద్ పెళ్లికి పోయినాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కలిసి రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ బస్సు బోల్తా పడి కింద పడింది బస్సు. దాంట్లోనే షార్ట్ సర్క్యూట్ ఏదంతా అగ్గి మంటలు ఇచ్చింది. ఇక్కడ మంటలు ఇచ్చింది, అద్దాలు పళ్ళ కొట్టి కొందరు బయట తీసుకుంటే దాంట్లో ఫైర్ సాగర్ మేము రోడ్డు మీద బండి కట్టి మేము దానికి వాళ్ళ మేము హెల్ప్ చేసి మేము తీసుకున్న దానికి తీసేసి పక్క పెట్టినాము. బండి రోడ్ మనం ఇన్నోవా తీసుకుని మేము పోయింటే ఇన్నోవా రోడ్ మీద ఆగినాము. మన ఇన్నోవా ఎందుకు ఆ పొలం ట్రాఫిక్ జామ్ అయితే ముందర పోయినప్పుడు మొత్తం అందరు ఒక 20 మంది ముందు మా బండి కాడ వచ్చి ఆగితే వాళ్ళు నిలబెట్టి అలా ఒక శబ్దం వచ్చింది సార్, దడ అని చెప్పి మంటలకు. వచ్చినప్పుడు దాంట్లో ఎవరు ఉన్నారు ఏమనేది తెలియదు, కానీ ఒక ఆయన ఉంటే దాంట్లో చనిపోయారు. ఒకరు అంటున్నారు, ఇద్దరు ఉన్నారో తెలియదు సార్ దాన్ని. అంతే, మేము వాళ్ళకి సహాయ సహాయం అందించి వాళ్ళకి బస్సులు 3 బస్సులు ఆపితే 2 బస్సులు ఒక బస్సు ఆగింది సార్. కరెంట్ డిపో బస్సు, కరెంట్ డిపో బస్ కి మేము అడిగితే అన్నా మేము ఎక్కించుకోబండి వీళ్ళకు దూరం ప్రయాణం పోతున్న వాళ్ళు అంటే మేము సార్ మేము కరెంట్ కార్డు ఎడుస్తాము 100 రూపాయలు ఛార్జీ నేను ఇచ్చి అడిగారు సార్. సరే ఛార్జీలు ఇస్తాము మేము ఎక్కించుకోబండి అంటే వాళ్ళకి అడితే మాత్రం ఎటువంటి ఏం లేదు సార్, మాత్రం ఛార్జీలకు పోటీ కూడా ఏం ఎకనామిక్ గా లేవు, మేము సెల్ ఫోన్ కూడా ఫోన్ పే చేద్దామంటే కూడా అని చెప్పి చెప్పగానే మా తోచిన సాయం వాళ్ళకి చేసి 20 మందికి వచ్చి బస్ ఎక్కించి పంపించింది సార్. అంటే ఇప్పుడు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ తోటి ప్రయాణికులకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే సకాలంలో మీకు సాయం అందిందా? అంటే చుట్టుపక్కల వెళ్తున్న వారు మీకు ఆ టైంలో వచ్చి మీకేమన్నా సహాయపడ్డారా? నేను బస్సులో ఉన్న ఇది కాదు సార్, నేను సపరేట్ ఇన్నోవా తీసుకుని నా ఊరు గద్వాలకి పోతున్నా సార్. అక్కడ నుంచి ఈ ప్రమాదం జరిగినందుకు మేము ఆపి వాళ్ళకు సహాయం అందించి పక్క పెట్టినాం సార్. వాళ్ళకు బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్, ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు అప్పుడు. ఇప్పుడైతే ప్రశ్న ఓకే, మెయిన్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మీరు ఆల్రెడీ మాట్లాడారు కదా, అంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రియాక్షన్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ? వాళ్ళకు చూస్తే రక్తం అంతా చిల్లిపోయింది సార్, చల్లుపోయినారు. నేను చచ్చిపోయినా బతికినామని అంట సార్. ఫైర్ అయినాక ఆ ఫైర్ చూస్తే ఈ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అంత ఫైర్ కాదు, ఇంత భయానక. టైర్ పగిలిందో, దాంట్లో ఉన్నది సిలిండర్ పగిలిందో, ఏసీ సిలిండర్ పగిలిందో, చాలా భారీ శబ్దం వచ్చింది సార్ అక్కడ బస్సులో. అందులో మేము ముందరకి వెళ్ళిపోతున్నాం మంటలు. మా ముందర పోవడానికి ఒక 1000 ఫీట్ దూరంలో పోతే అందరూ వచ్చి అలా ఆగింది సార్. వాళ్ళకి మేము బస్సు ఎదురు ఆపండి సార్, మేము వెళ్ళిపోతాం, మేము ఏదో బస్సు ఎక్కించి పంపండి సార్ మంచి మాకు ఆడుకుంటే మేము 2 బస్సులు 3 బస్సులు ఆపితే 2 బస్సులు వెళ్ళిపోయినాయి, ఒక బస్సు ఆగింది కరెంట్ డిపో బస్ సార్. ఆ డ్రైవర్ సార్ చెప్పండి ఎక్కించుకుపోతాం సార్, వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ అయితే సరే అయితే అనేది వాళ్ళకి అడుగుతుంది సార్. 100 రూపాయలు ఛార్జ్ ఉన్నాయంటే సార్ మాత్రం ఏం లేదు, సెల్ ఫోన్ సార్ మొత్తం బస్సులని మేము తప్పించుకొచ్చింది మాకు మీరే చూసారు కదా అని చెప్పగానే మా సహాయ సహకారం అందించి వాళ్ళకి బస్సుతో ఎక్కించి పంపిస్తాం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సార్. ఓకే, మా మానవత్వ దృక్పథంతో మేము చేసే పని చేసినాం సార్. ఓకే, ఆల్రెడీ ఒకరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ మిగతా చాలా మందికి ఒక 10 నుంచి 12 మందిగా వరకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ ఆ స్పాట్లో, లేకపోతే గాయపడ్డవారిని ఆల్రెడీ తరలించారా? అసలు గాయపడ్డ వారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం మీరేమైనా చేశారా? తీసుకుపోయినారు. దాంట్లో డ్రైవరు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, పోలీస్ బ్యాన్ గా ఉండే మేము అంతగానం చూడలేదు.
మా ఈ ఎందుకంటే హైవే కదా సార్, ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను ముందర వెళ్ళిపోతుంది సార్ అక్కడ. ఓకే, ఇది ఇది జరిగింది సార్. ఇది రైట్ అండి.